మాటలు చెప్పాలి ఇక్కడ మీకు ఆటోలు పెట్టద్దని ఒక్కసారి స్టేషన్ తీసుకెళ్లి పైన వేస్తే కానీ మీకు బుద్ధి రాదు పదండి పదండి మో అయ్యా నెల నుంచి సెంటర్లో ఉండండి సార్ ఒకసారి క్షమించండి ఏంట్రా క్షమించేది ఇప్పటికే రెండుసారి క్షమించాను ఇది మూడోసారి పదండి నో మోర్ ఎక్స్క్యూజ్ మో ఒక్కసారి స్టేషన్ తీసుకెళ్లి పైన వేస్తే మీకు బుద్ధి రాదు పదండి స్టేషన్ పదండి ఎవడు వాడు ప్రకాష్ అని కొత్తగా వచ్చిన ఎస్ఐ చాలా స్ట్రిక్ట్ అంట అలాగా చూద్దాం పదండి ఎంత స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ నువ్వు చాలా స్ట్రిక్ట్ అటగా వెరీ గుడ్ పైకి వస్తావు నీ సిన్సియారిటీ నాకు నచ్చింది కాబట్టి నీ గుర్తుగా నీ టోపీ ఆటో రోడ్డు పక్కన ఆపితేనే ఇంత గొడవ చేశారు మీరు మీరు ఇప్పుడు ఏం చేస్తారండి అన్నం కోసం రోడ్డు ఎక్కితే మాలంటోళ్ళ మీద కాదండి మీరు బాబు ఆలమే చూపించండి మీ టోపీ ఎత్తుకెళ్ళాడు ఇప్పుడు మీ తల ఎక్కడ పెట్టుకుంటారండి ఎవ్వడురా వాడు సీఎం కొడుకు సార్ ఏమండి ముఖ్యమంత్రి గారు చాలా మంది రెవల్యూషనరీలకు మీకు పరిచయాలు ఉన్నాయని వారిలో చాలా మంది తరచూ మీ ఇంటికి వస్తుంటారని అంటారు దానిపై మీ కామెంట్ మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మేము రౌడీషియేటర్లం అని మెళ్ళో బోర్డు కట్టుకొస్తారా చెప్పండి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం మీలో మంచి జర్నలిస్టులు ఎవరో ఎల్లో జర్నలిస్టులు ఎవరో ఎలా చెప్పగలం అసలు రౌడీ అనే మాట వింటేనే నాకు బూతు విన్నట్లుంటది రౌడీ అనే వాళ్ళు చూస్తే దొంగల పురుగును చూసినట్లుంటుంది రాజకీయాల్లోకి మాజీ ఎలక్షన్ కమిషనర్ పోలీసులు రాగాలేనిది రౌడీ స్పీకర్లోనే తప్పేమిటని వాళ్ళు అడుగుతున్నారు నువ్వు మామూలు కుక్కవి కావు నువ్వు పోలీస్ డాగ్ పెట్టి సెల్యూట్ నీకు విశ్వాసం ఎక్కువ ఐ లైక్ యూ వెరీ మచ్ సబ్ ఇన్స్పెక్టర్ పెప్సీ ఎంత ధైర్యరా నీకు నా క్యాంపు తీసుకొస్తారు ఎంత నియమ కొడుకైతే మాత్రం క్యాంప్ తాగుంటారు నా ఇంట్లోకి దొరబడి నా కొడుకునే కొడతావా చూడండి సార్ ఇది ఏమిటి క్యాప్ ఇక్కడ ఉంది నీదేనా అవును సార్ సెంటర్ లో డ్యూటీ చేస్తుంటే మీ కొడుకు వచ్చి క్యాప్ లాక్కుని కుక్క నెత్తి మీద పెట్టుకుని ఆడుకుంటుంటే కొట్టాను సార్ సింహాలు తలలాంటి సార్ మా పోలీసులకి క్యాప్ సీఎం గారు అబ్బాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రేపు ఏ హోమ్ మినిస్టర్ కొడుకు వచ్చి బెల్టు ఎల్లుండి ఏ మంత్రి గారు ఎలాగనో వచ్చి యూనిఫామ్ తీసుకెళ్లిపోతే నడి రోడ్డు మీద మండుమలతో డ్యూటీ చేయాల్సి వస్తుందని కొట్టాను సార్ నువ్వు 100 పాళ్ళు కరెక్ట్ అయ్యా ఏరా పోలీసు నెత్తి మీద టోపీ అంటే వీరు సీసా మీద మూత అనుకున్నావా నీ ఇష్టం వచ్చి లాగేయడానికి ఎస్ఐ బాబు నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చిందయ్యా ఆఫీసర్ ఇతనికి వెంటనే ప్రమోషన్ మాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్ మా డ్యూటీ మమ్మల్ని సరిగ్గా చేయనిస్తే చాలు సీఎం కొడుకువయ్యుండి ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గులేదురా ఒరే నానా నలుగురికి తెలిసేటట్లు వాడి తల్లో తెల్ల వెంట్రుక పీకినా తప్పేరా అదే ఎవరికి తెలియకుండా వాడి టోపీతో పాటు వాడు తల తగ్గొచ్చినా మీ పిచ్చి జనం అడగరు ఆ